సో మీరు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? మరి ఇంతలా మాట్లాడుతున్నారు, జనాలకు సేవ అంటున్నారు, జనాలకు నచ్చేవి, వాళ్ళు మెచ్చేవి, వాళ్ళ ఉద్దేశం అంతా కూడా మీరు బయటపడుతున్నారు కదా, మీకు రాజకీయాల్లోకి రాలందా, వస్తారా మీరు? నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని నమ్మేది, ఎందుకంటే రాజకీయాలు ఎక్కడో ఉండట్లేదు, మన జీవితాల్లోనే ఉన్నాయి, మన అభిప్రాయాల్లోనే ఉన్నాయి, మనం తీసుకున్న నిర్ణయాల్లో ఉన్నాయి, మన మీద రుద్దబడుతున్న నిర్ణయాల్లో కూడా రాజకీయాలు ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాల్లో లేను ఎప్పటికీ అని కాదు, కానీ ఇప్పుడు రాజకీయాలకు రావడం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ లోకి రావడం అనేది నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఒక నిర్దిష్టమైన అవగాహన ఉంది, ఒక ఐడియాలజీ ఉంది, దాన్ని ఎట్లా సాకారం చేసుకోవాలనే ప్రయత్నంలో నేను రాజకీయాన్ని చూస్తున్నాను తప్ప అక్కడికి వచ్చి ఏదో ఎలక్షన్ ఉన్నప్పుడు గెలిచిపోవాలను లేకపోతే ఈ పదవి నాకు కావాలను ఇలాగలేదు. అందుకే నేనంటుంది ఏంటంటే ప్రస్తుతం ప్రజలకి అలాగే నా ప్రజలకి నేను ఏ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తాను వాళ్లకి రాజకీయ అధికారం కావాలి అనే కోరికతో నేను ఉన్నాను. అంటే గత 5 ఏళ్లుగా సరైన రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ ఏ సమాజంలో అయినా సరే అందరికీ ప్రాధాన్యత ఉంది, అందరికీ వాయిస్ ఉంటేనే ఒక ప్రజాస్వామికమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని నమ్ముతాను. ప్రతి ఒక్క సప్రెస్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అప్రెస్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి, వాటికి సరైన వాయిస్ ఉన్నప్పుడే సరైన ప్రజాస్వామ్యం ఉంటుందని నమ్ముతుంది. ఆ వాయిస్ కోసం నేను పాటుపడగలను, ఆ వాయిస్ నాకుంది, నేను వాళ్ళని రిప్రజెంట్ చేయగలుగుతాను అనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ దట్. కాబట్టి వీటి ద్వారానే నేను ఒక రాజకీయ ఉద్దేశాన్ని, రాజకీయ ఆశయాన్ని వెలిబుచ్చాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత పార్టీ ఏం నిర్ణయిస్తుంది, నేను ఏ పార్టీలోకి వెళ్తాను, ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఏమిటి, దాంట్లో నాకున్న స్పేస్ ఏమిటి, నేను ఎట్లా కాంట్రిబ్యూట్ చేయగలను. మై కాంట్రిబ్యూషన్ ఎసెన్షియల్లీ ఈజ్ ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్. నాకు అన్ని రంగాల పట్ల, ఎస్పెషల్లీ సామాజిక రంగాల పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన, ఎకనామిక్ పాలసీస్ పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన, దీన్ని నేను గవర్నెన్స్ లోకి ఎట్లా తీసుకెళ్లగలను. ఇప్పుడు మాకు చాలా వరకు ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు ఏదో వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ఒక లెటర్ రాసిస్తే ఈ పని అయిపోతుంది అనేది కాదు. వాళ్ళ ముఖ్యమైన పని ఏంటి, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి సభలతో ఒక పాలసీ డెసిషన్లు తీసుకోవాలి, ఏ పాలసీ ఎలా ఉంటుంది, ఎంతమంది జనాలకు ఉపయోగపడుతుంది తెలుసుకోవాలి. అందుకనే మనకి ఎమ్మెల్యే అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ లెజిస్లేషన్ అనేది అందరం మర్చిపోతాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ బట్ ఇట్ ఇస్ లెజిస్లేషన్. ఆ లెజిస్లేషన్ కావాల్సినటువంటి పరిణితి, ఆలోచన దృక్కోణం అండ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి అని నేను. కాబట్టి నేను విధానపరంగా ఎక్కడున్నా, ఏ పొజిషన్ లో ఉన్నా, ఎక్కడున్నా, పార్లమెంట్ లో ఉన్నా కూడా దాంట్లో నేను కాంట్రిబ్యూట్ చేయగలను అనేది నేను బలంగా ఎవరికైనా చెప్పాలను. నేను ఈ థింకింగ్ నాకుంది, ఈ నాలెడ్జ్ నాకుంది, దాన్ని నేను ఉపయోగించాలనుకుంటున్నాను, జనాల కోసం ఉపయోగించాలనుకుంటున్నాను, అందుకని రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సమ్ అంటే ఏదో నామినేటెడ్ పదవో లేకపోతే అంటే ఇక్కడ సోషల్ అవేర్నెస్ ఎక్కువగా ఉండాలి ప్రతి విషయంలో అన్నది మీ ఉద్దేశం. ఏదో అలంకారం కోసం ఇచ్చే పదవులు అలాగని కాదు, సమాజాన్ని మార్చే అధికారం ఉన్నటువంటి పదవులు అవి ఇంపార్టెంట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.